డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అక్షర క్రమంలో ముందున్న అభివృద్దిలో ఆకరణ నిలుస్తోంది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు మణిహారంగా నిలుస్తుందనుకున్న విద్యాలయం సమస్యలతో స్వాగతం పలుకుతోంది. పేరుకు యూనివర్సిటీ అయినప్పటికీ సదుపాయాల్లో అనుబంధ కాలేజీ స్థాయిలోనే ఉంది. జిల్లాకు చెందిన పెద్దలు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నా పట్టించుకునే నాథుడు లేక అనాథగా మారింది. జిల్లాకు యూనివర్సిటీ నెలకొల్పాలన్న విధానంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 2008లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కాలేజీకే యూనివర్సిటీ హోదా ఇచ్చారు. పేరుకే విశ్వవిద్యాలయమైన పట్టించుకునే నాథుడు లేక సమస్యలతో సతమతమవుతోంది. అధ్యాపకుల కొరతుండటంతో కొత్త విభాగాలు అందుబాటులోకి రావడం లేదు. జిల్లాలో ఉన్న గిరిజన ఉత్పత్తులు సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ది బాట పట్టాలంటే పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్న లక్ష్యంతో యూనివర్సిటీ నెలకొల్పారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఎక్కడ వేసిన గొంగళక్కడే అన్న చందంగా తయారైంది. విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు లేవు. ఏమాత్రం సరిపోని 2 హాస్టల్స్ లో విద్యార్థులు అరకొర వసతుల మధ్య తప్పక రాజీ పడుతున్నారు. యూనివర్సిటీలో అత్యంత ప్రాముఖ్యత ఉండే లైబ్రరీ కూడా సరిగ్గా లేదు. ఆడిటోరియం, ఆటలకు అనువుగా స్థలం కూడా అందుబాటులో లేదు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న మాటలు కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో 16 కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సుల్లో ప్రొఫెసర్స్ ఎవరూ లేరు. ప్రొఫెసర్స్ ఎవరూ లేకపోయేసరికి ఈ రోజు యూనివర్సిటీకి 12-3 గుర్తింపు, యూజీసీ గుర్తింపు లేకపోవడంతో నిధులు అనేవి మంజూరు కావడం లేదు. 70 మంది ప్రొఫెసర్స్ కనీసం ఉండాలి యూజీసీ గుర్తింపు కావాలంటే. కానీ 12 మందే ఉన్నారు. ప్రభుత్వం పోస్టులు ఏవి భర్తీ చేయడం లేదు. విద్యారంగాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేయడానికి, విద్యారంగం నుంచి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఇవాళ యూనివర్సిటీకి నిధులు కూడా కేటాయించడం లేదు. ఈ యూనివర్సిటీ సదుపాయాల్లో పురోగతి లేకపోయినా సిబ్బంది మధ్య గ్రూప్ రాజకీయాలకు కొదవలేదు. కుల రాజకీయాలకు వేదికగా మార్చారు అన్న విమర్శలు ఉన్నాయి. కంప్యూటర్లు, ల్యాప్టాప్ల కొనుగోళ్లు, ఇంటర్నెట్, వైఫై వంటి సదుపాయాల కల్పన పేరుతో నిధులు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. అసలు యూనివర్సిటీలో ఒకటి ఉంటే ఒకటి లేనటువంటి పరిస్థితి. మెస్ సౌకర్యం లేదు, సరైన హాస్టల్ సౌకర్యం లేదు. ఆడవాళ్ళ తాలూకు హాస్టల్ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా సంరక్షించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. అక్కడ ఉన్నటువంటి బోధనేతర బోధన సిబ్బందిని కూడా పర్మినెంట్ చేసి దాన్ని మొత్తం కావాల్సినటువంటి నిధులన్నింటి కోసం మీరు తక్షణమే ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి. వెనుకబడిన ప్రాంతంలో నెలకొల్పిన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి నిధులు కేటాయించి మరి ప్రభుత్వం ఇకనైనా స్పందిస్తుందా చూడాలి.